పేపర్లకి వచ్చే పేపర్లకి పేపర్ ఎదిగింది సర్వసాధారణంగా అప్పుడప్పుడు ఇంటర్మీడియట్లు కానీ టెన్త్లో కానీ ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. దీన్ని కేటీఆర్ని దూషించడము, ఇప్పుడు సీఎంకి నోటీస్ పంపాలని చెప్పడము, ఈ విధంగా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాం. ఎవరైతే సీట్కి ఇచ్చిర్రో దోషులు అనేది ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి తిరుపతి అని కేటీఆర్ దగ్గర పీఏగా పనిచేస్తున్నాడు. వాళ్ళ గ్రామంలోనే 100 మందికి 100 మార్కుల పైన పైకి వచ్చానని చెప్పంటే ఇప్పుడు సీటు వాళ్ళు దర్యాప్తు సంస్థ నోటీస్ ఇచ్చారు. మీరు ఏదైతే 100 మార్కుల పైన వచ్చినాయని చెప్పారో దయచేసి 23వ తేదీ 24వ తేదీ వరకు అవన్నీ తీసుకొని మా సమక్షంలో చూపెట్టమని చెప్తున్నారు. తప్పే ఉంది అట్లా 100 మంది అను ఆధారం అనేది మాట్లాడితే ఎట్లుంటుంది? ఆధారంతో మాట్లాడు, ఆధారం చూపెట్టుకుంటున్నారు సీట్ వాళ్ళు చూపెట్టాలి. చూపెడితే 100 మార్కులు ఎవరెవరికి వచ్చినాయో అప్పుడు తిరుపతికి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 100 మందికి 100 మార్కులు వచ్చిందంటే నిజంగా కూడా అరే తప్పు జరిగిందని మనం కూడా ఒప్పుకోవచ్చు. మరి చూపెట్టమని అడుగుతారు. దాని మరి వేరే రాజకీయ పార్టీలలోనే అంత వాళ్ళంతా సత్యపూజలైన వీళ్ళంతా దోషులు అయిపోయారా? ఇటువంటి ధోరణి వల్ల మరి రేపు రాబో రోజులలో మరి పరిణామాలు ఎట్లుంటుంది వాళ్ళు ఆలోచించాలి. ఇటువంటి లక్ష్య సాధింపు ధోరణి వాళ్ళు మానుకోరాలని చెప్పి మేము కోరడం కూడా జరుగుతుంది. వాస్తవంగా ఏమి ఎంక్వైరీలు చెయ్యు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. గంగుల కమలా గారి మీద రేడు, మల్లారెడ్డి గారి మీద రేడు, మరి ఇంకో వేరే వాళ్ళ మీద రేట్లు ఓని కథలు ఎన్నో రాసుకుంటూ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.